అతను సత్యమణి వెళ్ళిపోయి అతను విడిచి వెళ్ళిపోయారు. ఏకాకిగా ఉన్నాడు అతను. ఏకాకిగా ఉన్న వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉంటాయి? ఇలాగే ఉంటాయి. ఇదివరకు మహారాజులు చరిత్ర ఇదన్న పురాణాలు కూడా మనం తిరిగేసినట్లయితే సతీ సమేతంగా ఉండి నిర్ణయాలు తీసుకోవాలా? కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటే నిర్ణయాలు సరైనవి రావు. అది ఈ రోజున వెంటాడుతూ ఉంది. ఈ రోజున సునీల్ కుమార్ని వేటాడుతూ ఉంది కుటుంబ, అతని కుటుంబ అల్లకల్లోలమైన పరిస్థితి. మీ ఆవిడ మీ మీద కేసు పెట్టింది నిజం కాదా సునీల్ కుమార్ గారు? మీ మీద కేసు పెట్టింది నిజం కాదా సునీల్ కుమార్ గారు? హైదరాబాద్లో డొమెస్టిక్ వైలెన్స్ కింద మీ మీద ఛార్జ్షీట్ వేసి మీరు కోర్టుకు అటెండ్ అవ్వటం లేదా? డొమెస్టిక్ వైలెన్స్ కింద హైదరాబాద్లో మీ మీద కేసు లేదా? మీ మీద ఛార్జ్షీట్ వేయలేదా? మరి మీరే ఒక కేసులో అటెండ్ అవుతూ మీరే ఒక నేరంలో ఇరుక్కొని మీరే కోర్టుకు వెళ్తూ మీరు ఎలాగా సమన్యాయం చేస్తారు? మీ దగ్గర నుంచి ధర్మపీఠం లాంటి సిఐడికి మీరు ఎట్లా అధ్యక్షులుగా ఉంటారు? సమన్యాయం ఎలా చేయగలని అడుగుతున్నా మీరు కోర్టుకు అటెండ్ అవుతున్నారు? మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, హెరాస్ చేస్తున్నారని మీ అత్తమామలు హైకోర్టులో వేయలేదా? మీ మీద హైకోర్టులో నడవటం లేదా మీ మీద కేసులు? ఇన్ని కేసులు, ప్రైవేట్ కేసులు మీ మీద ఉంటే మీరికి న్యాయం ఎలా చేయగలరంటున్నా? ఉక్కిరి బిక్కిరి అవ్వట్లేదా ఈ కుటుంబ కేసులతోటి? మీరు ముఖ్యమంత్రి గారు ఆర్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ కేసెస్ అగేన్స్ట్ హిమ్? మీకు తెలుసా సునీల్ కుమార్ గారి పరిస్థితి? అందుకే మానసికంగా అతని పరిస్థితి సజావుగా లేదు, సరిగా లేదు. వెంటనే అతన్ని ఆ స్థానం నుంచి తొలగించండి. సమర్థుడైన వ్యక్తిని, ఎందుకంటే సీఎడ్ అనేది అదొక ధర్మపీఠం అండి, అది దానికి అధ్యక్షత వహించే వ్యక్తి, అందరికీ న్యాయం చేసే వ్యక్తి, ఒక ధర్మ ప్రభువు లాంటి వాడు ఉండాలి. తప్పితే ఈ రకంగా మరి ఐ డోంట్ నో, మరి సీఎం గారు ఏమన్నా సజ్జల రామకృష్ణ ఏమన్నా బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఈయన్ని భయపెట్టి రకంగా చేయించుకుంటున్నారా? లేకపోతే ఈ కేసులో ఏదో పటమట్లో కూడా ఏదో కేసు ఉందంటున్నారు. పటమట్లో కూడా 498 అది ఒకటి వెరిఫైడ్. నేను పటమట పోలీస్తో మాట్లాడతాను. నేను పటమట్లో కూడా 498 కేసు ఏదో ఈయన సతీమణి కేసు పెట్టారని ఎవరో చెబుతూ ఉన్నారు, వాళ్ళ పోలీసులే చెబుతూ ఉన్నారు. ఇటువంటి టెయింటెడ్ ఆఫీసర్, ఈ మచ్చబడ్డ అధికారి సిఐడికి అధికారిగా ఉండటానికి కరెక్ట్ కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. తప్పు చేసే వాళ్ళని శిక్షించే ధర్మపీఠం లాంటి సిఐడికి ఇటువంటి అధర్మ ప్రవర్తనుడు పాతికే సోదరులారా, అధర్మ ప్రవర్తనుడు ఉండటం సరైంది కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. విధి నిర్వహణలో ధర్మం, న్యాయం, సమతుల్యం పాటించాలి. అది ఇతను పాటించట్లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇతను సివిల్ కండక్ట్ రూల్స్కి వ్యతిరేకంగా కూడా పలు దఫాలు వివరిస్తున్నారు. ఇతను ఏదో ఒక సొంత ఆర్గనైజేషన్ కూడా నడుపుకుంటున్నట్టు ఎలా నడుపుతారండి? మీరు పోలీస్ ఆఫీసర్గా అందరినీ ఆదరించవలసిన మీరు, అందరినీ ప్రేమించవలసిన మీరు, అందరినీ సమదృష్టితో చూడవలసిన మీరు, అందరినీ ఒకే దృష్టితో చూడవలసిన మీరు, కొంతమందిని దగ్గరికి తీసుకొని కొంతమందిని ప్రేమతో మాట్లాడి మిగతా వాళ్ళని దూరం చేస్తారా? సరైనది కాదు. అందుకే ఈ విషయంలో డిఓపిటీని ఢిల్లీ వెళ్తాం, డిఓపిటీని కలుస్తాం. డిఓపిటీని కలిసి మీ మొత్తం వ్యవహార శైలి, మీరు సివిల్ కండక్ట్ రూల్స్కి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరు తప్పకుండా మేము డిఓపిటీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మీ మీద పివి రమేష్ గారు, ఆయన ఎందుకు సీఎం పేషి నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయారు? మీ హెరాస్మెంట్ కాదా? మీరు వెంటబడింది కాదా? ఆయన మీ శ్రీమతి అన్నగారు కదా, మీకు బావమరిది గారు కదా, అతన్ని హెరాస్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి అతన్ని తరిమి కొట్టింది మీరు కదా. మీరు తోటి వాళ్ళని ఏం ప్రేమిస్తారండి? మీ బంధువుని, మీ బావమరిదిని ప్రేమించి ఆయన ఉన్నత స్థితిలో ఉంటే చూడలేని మీరు ఏం న్యాయం చేస్తారు, ఎలా న్యాయం చేస్తారని చెప్పి కూడా గౌరవ సునీల్ కుమార్ గారిని మేము అడుగుతున్నాం.